हेलो फ्रेंड्स अंदर की नमस्कार मन कार लो कोई एक्सेसरीज मन तप्पनिसरिगा क्यारी चेयाल्सि वाटिलो मन मुख्यंगा चेप्पुकोवाल्सिंदि कार टैर इन्फ्लेटर गुरिंचि सो अंदुकने ई वीडियोलो नेनु रेंडु रकाल टैर इन्फ्लेटर्स नि अयिते चूपिंचबोतुन्ना इवि ए विधंगा मनं यूज चेयालि वीटि पर्फॉर्मेंस ए विधंगा उंदनेदि ई वीडियोलो मनं तेलुसुकुंदां मोट्टमोदटि एंटंटे मा फ्रेंड आल्रेडी यूज चेस्तुन्नटुवंटि 2-in-1 अंटे वैक्यूम क्लीनर गा अलागे टैर इन्फ्लेटर गा पनिचेसेटुवंटि मारुति जेन्युइन एक्सेसरीज वारु प्रोवाइड चेस्तुन्नटुवंटि बर्ग्मन कंपनी नुंचि ओक टैर इन्फ्लेटर दीनि योक्क अमेज़न लो प्रेजेंट प्राइस अयिते 2300 वरकु उंदि रेंडोदि पर्सनल गा नेनु तेप्पिंचिनटुवंटि टोसा कंपनी नुंचि ओन्ली टैर इन्फ्लेटर गा मात्रमे इदि यूज अवुतुंदि दीनि योक्क प्राइस अयिते अमेज़न लो 2700 వరకు అయితే ఉంది వీటి యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు మరి ఇక వీటిని ఏ విధంగా మనం యూస్ చేయాలి వీటిలో ఏమేమి మనకు కంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీటి యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది మనం డీటెయల్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ లెట్స్ గో ముందుగా దీంట్లో ఏమేమి కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు చూద్దాం ఇక దీంట్లో చూసినట్లయితే 2-in-1 పర్పస్ యూస్ చేయటువంటి మిషన్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది చూడండి దీనిపైన బర్గ్మన్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రెషర్ గేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక దీని ప్లాస్టిక్ క్వాలిటీ చూసినట్లయితే పివిసి ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ గానే కనిపిస్తూ ఉంటుంది ఇక మనకు ఫ్రంట్ లో చూసినట్లయితే ఫిల్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది డస్ట్ క్యాప్ అయితే ట్రాన్స్పరెంట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు దీన్ని మనం ఈజీగా ఈ బటన్ ని ప్రెస్ చేసి ఈ డస్ట్ క్యాప్ ని రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు ఫ్రంట్ లో మనకు లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ హ్యాండిల్ ఈ విధంగా సాలిడ్ గానే ఉంది పట్టుకోవడానికి గ్రిప్ కూడా బాగానే ఉంది ఇక ఈ బటన్ చూసినట్లయితే సెంటర్ లో ఇలా ఉంచినట్లయితే ఈ బటన్ అనేది ఆఫ్ లో ఉన్నట్లు ఫ్రంట్ కన్నట్లయితే వాక్యూమ్ క్లీనర్ ఆన్ అవుతుంది అలాగే బ్యాక్ అన్నట్లయితే మనకు టైర్ ఇన్ఫ్లేటర్ అయితే ఆన్ అవుతుంది ఇక దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్స్ అయితే మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో చూసినట్లయితే నాజిల్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఫ్లెక్స్ పైప్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే బ్రష్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక చూడండి దీంట్లో ఎయిర్ హోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది చాలా అంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది మనకి ఇక్కడ నాజిల్స్ కూడా మనకు టైర్ కి ఫిక్స్ చేయడానికి నాజిల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక యూజర్ మాన్యువల్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు యూజర్ మాన్యువల్ పైన కూడా చూడండి మారుతి సుజుకి జెన్యూన్ యాక్సెసరీస్ అని రాసి ఉంది ఇక తర్వాత మనకు దీంట్లో డిఫరెంట్ అంటే ఎక్స్ట్రా ఫీజు కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఒకవేళ దీంట్లో ఫీజ్ అనేది మాడిపోయినా కూడా మనం ఫీజ్ ని అయితే రీప్లేస్ చేసుకోవచ్చు అలాగే డిఫరెంట్ నాజిల్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఓన్లీ టైర్స్ కు మాత్రమే కాకుండా సైకిల్స్ కి అలాగే బాల్స్ కి ఎయిర్ బెడ్స్ కి కూడా మనం దీని ద్వారా మనం ఎయిర్ ని అయితే ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక దీంట్లో ఇక్కడ చూడండి మనకు దీని వైర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన కార్ లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి 12 వోల్ట్స్ పవర్ సాకెట్ లో గుచ్చడానికి మనకి ఇక్కడ పిన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు దీని లెంగ్త్ అంటే దీంట్లో చిన్న డిమెరిట్ ఏమ అనిపిస్తుంది అంటే దీని లెంగ్త్ ఓన్లీ 2 మీటర్స్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది చిన్న డిమెరిట్ అనిపిస్తుంది ఇంకొక మీటర్ ప్రొవైడ్ చేసినా కూడా బాగుండేది సో ఫైనల్ గా దీంట్లో అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ తర్వాత నేను తెప్పించినటువంటి టుసా స్మార్ట్ ఎయిర్ కంప్రెషర్ లో ఏమేమి కాంపోనెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు చూద్దాం దీంట్లో చూసినట్లయితే దీంట్లో మనకు ఒక క్యారీ బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది ఈ క్యారీ బ్యాగ్ లో మనం ఈ మిషన్ పెట్టేసుకొని బూట్ లో పెట్టేసుకోవచ్చు ఇక తర్వాత మిషన్ అయితే ఇలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది పైన మొత్తం కూడా పివిసి ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కింద మాత్రం మనకు మెటల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్ గా ఉంది ఈ మిషన్ మాత్రం చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి మనకు ఇది ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎల్ఈడి లైట్ నైట్ టైం అయితే దీని లైటింగ్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది ఇక తర్వాత ఇక్కడ పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కింద చూసినట్లయితే మైనస్ ఆర్ ప్లస్ అనేటువంటి బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆర్ అంటే రీసెట్ అన్నమాట ఈ మైనస్ అనేది మనం పిఎస్ఐ ని తక్కువ ఎక్కువ చేసుకోవడానికి ఈ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు వెనక చూసినట్లయితే ఇక్కడ మనకు చూడండి ఎయిర్ హోస్ పైప్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఫోల్డ్ చేసుకోవచ్చు దీంట్లో మనం చూడండి దీని లెంగ్త్ అయితే ఇగో ఇంత లెంగ్త్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక వైర్ చూసినట్లయితే దానికంటే కూడా దీని వైర్ అయితే కొంచెం చూడండి దీని లెంగ్త్ దగ్గర దగ్గర 2.5 మీటర్ వరకు దీని లెంగ్త్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు యూజర్ గైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే దీంట్లో కూడా ఎక్స్ట్రా 2 ఫీజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డిఫరెంట్
నాజిల్స్ డిఫరెంట్ పర్పస్ మనం యూజ్ చేసుకోవడానికి నాజిల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ పైన చూసినట్లయితే మనకి దీంట్లో ఏమేమి స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి అనేది మనకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది దీని ఓన్లీ కార్ టైర్ ఇన్ఫ్లేటర్ గానే కాకుండా మనకు బైక్స్ గానియండి సైకిల్స్ గానియండి అలాగే ఎయిర్ బెడ్స్ గానియండి బాల్స్ గానియండి వీట్లో కూడా మనం ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి ఈ మెషిన్ అయితే మనం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా టుసా కార్ టైర్ ఇన్ఫ్లేటర్ ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం దీన్ని అటాచ్ చేయడం కంటే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కార్ ని ఖచ్చితంగా మనం స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 12 వాట్స్ పవర్ సాకెట్ లో ఈ పిన్ ని మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది మనం కార్ ని స్టార్ట్ చేయకుండా ఈ మెషిన్ గనుక స్టార్ట్ చేసినట్లయితే బ్యాటరీ మొత్తం కూడా మొత్తం పుస్సుమని లాగేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి నేను అయితే కార్ ని ఒకసారి స్టార్ట్ చేస్తా ఈ విధంగా కార్ స్టార్ట్ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి 12 వాట్స్ పవర్ సాకెట్ లో మనం దీన్ని జస్ట్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ చేసి ఈ మెషిన్ ని మనం ఏం చేయాలంటే చిన్న టెక్నిక్ ఒకటి చూడండి మనం గ్లాస్ ని డౌన్ చేసుకొని ఈ మెషిన్ ని ఇలా తీసుకెళ్ళినట్లయితే వైర్ అనేది ఈ డోర్ లో పడకుండా ఉంటుంది నలక్కుండా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి వైర్ ఈ విధంగా మనం బయటికి తీసుకున్న తర్వాత చూడండి మనం 12 వాట్స్ పవర్ సాకెట్ లో పిన్ ని ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ డిజిటల్ డిస్‌ప్లే అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకు PSI అని కనిపిస్తుంది కదా ఈ రీసెట్ బటన్ ద్వారా మనం చూడండి బార్ KPA ఇలా మళ్ళీ PSI జనరల్ గా మనం PSI లోనే యూజ్ చేస్తాం కాబట్టి PSI లోనే మనం పెట్టేసుకోవచ్చు మనం ఈ నాజిల్ ని ఎప్పుడైతే టైర్ కి అటాచ్ చేస్తామో ఆ టైర్ లో ఎంత PSI ఎయిర్ ఉంది అనేది ఇక్కడ మనకు డిజిటల్ డిస్‌ప్లే లో కనిపిస్తూ ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఏం లేదు దీని ఇక్కడ గట్టిగా ఈ నాజిల్ కి ప్రెస్ చేసి ఈ లివర్ ని లాక్ చేయించడమే ఈ లాక్ చేయగానే చూడండి మనకు ప్రెజెంట్ గా ఈ టైర్ లో ఎంత PSI ఉంది అనేది మనకు చూడండి ఈ విధంగా మనకు షో చేస్తూ ఉంటుంది చూడండి ప్రెజెంట్ గా చూసినట్లయితే 33 PSI ఎయిర్ అయితే దీంట్లో ఉంది మనకు ఏ టైర్ లో ఎంత PSI ఎయిర్ మెయింటైన్ చేయాలి అనేది ఎవరీ కార్ లో కూడా మనకు డోర్ దగ్గర ఒక స్టిక్కర్ అయితే అంటించుంటుంది దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రెజెంట్ గా ఈ టైర్ లో ఉన్నటువంటి ఎయిర్ మొత్తం కూడా రిమూవ్ చేసేద్దాం రిమూవ్ చేసి ఎన్ని నిమిషాల్లో ఈ టైర్ ఇన్ఫ్లేటర్ ఈ ఫ్లాట్ టైర్ ని కంప్లీట్ గా ఎయిర్ అనేది ఫిల్ చేస్తుందో చూద్దాం టైర్ లో ఉన్నటువంటి ఎయిర్ మొత్తం కూడా రిమూవ్ చేయడం జరిగింది ఇప్పుడు మెషిన్ లో చూసినట్లయితే మనకు 0 PSI అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది మన రియర్ టైర్ కాబట్టి దీంట్లో నేను 30 PSI ఇక్కడ నేను సెట్ చేశా ఈ మైనస్ అండ్ ప్లస్ బటన్స్ ద్వారా ఎంత PSI ఎయిర్ అని మనకు అవసరమో ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు సెట్ చేసిన తర్వాత ఈ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా ఎయిర్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది మరి ఎన్ని నిమిషాల్లో ఎయిర్ ఫిల్ అవుతుందో చూద్దాం అలాగే దీని సౌండ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత సౌండ్ అనేది ఈ మెషిన్ అనేది జనరేట్ చేస్తుంది ఎన్ని నిమిషాల్లో ఎయిర్ ఫిల్ అవుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ దానికంటే ముందు నేను స్టాప్ వాచ్ ఒకటి అరేంజ్ చేస్తా ఎన్ని నిమిషాల్లో ఇది ఫిల్ అవుతుందో చూడడానికి చూడండి ఫ్రెండ్స్ 30 PSI ఫిల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మెషిన్ అనేది షట్ ఆఫ్ అయితే అయిపోయింది చూడండి దగ్గర దగ్గర 3:34 అయితే 30 PSI ఎయిర్ ఫిల్ అవడానికి ఈ మెషిన్ అయితే టైం తీసుకుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక బర్గ్మన్ కంపెనీ 2-in-1 ఎయిర్ కంప్రెషర్ ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం చూడండి మనకి ఇచ్చినటువంటి ఒక నాజిల్ ని ఇటువైపు ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి మరొక నాజిల్ ని మనం టైర్ కి ఇలా గట్టిగా ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ కన్నట్లయితే వాక్యూమ్ క్లీనర్ అనేది ఆన్ అవుతుంది చూడండి చూడండి ఇప్పుడు మనం బ్యాక్ అన్నట్లయితే చూడండి
ఎయిర్ కంప్రెసర్ అయితే ఆన్ అవుతుంది దీని సౌండ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకి ఇక్కడ గేజ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది 30 దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేద్దాం ఇక్కడ నేను స్టాప్ వాచ్ కూడా అరేంజ్ చేశా చూడండి నేను ఇక్కడ కింద పెట్టేసి రెండింటిని ఒకేసారి ఆన్ చేస్తా ओके इप्पुडु चूडंडि करेक्ट गा 30 psi एयर अयिते फिल अयिंदि अयिते चूडंडि दानिकंटे इदि एक्कुव टाइम अयिते तीसुकुंदि फ्रेंड्स कोंचेम अदि 3 निमिषाल 34 सेकंड्स लो टैर मोत्तं कूडा फिल चेसेस्ते दीनिकि दग्गर दग्गर 5 निमिषाल 24 सेकंड्लु अयिते तीसुकुंदि इंकोटि एंटंटे इदि कोंचेम वैब्रेट एक्कुव चेस्तुंदि सौंड कूडा दांतो पोलिस्ते एक्कुव सौंड अयिते चेस्तुंदि फ्रेंड्स ई मिशन गानी लेदा आ मिशन गानी मनं 7 నుంచి 10 నిమిషాల కంటే కూడా ఎక్కువైతే మనం యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్ చూడండి లైట్ కూడా వెలుగుతా ఉంది నైట్ టైం అయితే మనకు ఇది చాలా యూజ్ అయితే అవుతుంది చూద్దాం వాక్యూమ్ క్లీనర్ ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ చూశారు కదా వాక్యూమ్ క్లీనర్ అయితే చాలా పర్ఫెక్ట్ గా పని చేస్తుంది డస్ట్ అయితే కంప్లీట్ గా ఇదైతే సగ్జేస్తుందంటంలో ఏ మాత్రం సందేహం లేదు ఆ విషయంలో ఖచ్చితంగా మనం సటిస్ఫై అయితే అవుతాం ఇక దీన్ని క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఈ బటన్ ని ఇలా ప్రెస్ చేసి క్యాప్ ని ఫ్రంట్ కన్నట్లయితే క్యాప్ అనేది ఇలా రిమూవ్ అవుతుంది మనం ఫిల్టర్ ని కూడా ఇలా బయటికి ఇలా లాగేయొచ్చు లాగేసి చూడండి ఈ విధంగా మనం ఫిల్టర్ ని క్లీన్ చేసుకోవచ్చు అమ్మయ్యా మొత్తానికైతే ఒక 100 గుంజీలు తీసినంత శ్రమ అయితే పడాల్సి వచ్చింది ఇక ఫైనల్ గా మనం ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని మనం చెప్పుకోవాలనుకుంటే దేనికదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు ఇది మనం బెర్గ్మన్ కంపెనీ ఎయిర్ కంప్రెసర్ చూసినట్లయితే 2 ఇన్ 1 పర్పస్ అనేది యూస్ అవుతుంది కాబట్టి ఇది వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు కాకపోతే ఇది త్వరగా హీట్ అవుతుంది అలాగే ఎయిర్ ఫిల్ చేయడానికి కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది వాక్యూమ్ క్లీనర్ కూడా చాలా ఎఫెక్టివ్ గా దీంట్లో అయితే పని చేస్తుంది ఇది కూడా వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు ఇది ఓన్లీ మనకు ఎయిర్ కంప్రెసర్ గా మాత్రమే పని చేస్తుంది కాకపోతే దీని ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది కొంచెం ఎయిర్ ని త్వరగా ఫిల్ చేయగలుగుతుంది అలాగే కాంపాక్ట్ సైజ్ లో ఉంది చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది డిజిటల్ డిస్‌ప్లే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు నాయిస్ అనేది తక్కువ జనరేట్ చేస్తుంది వైబ్రేషన్స్ కూడా దీంట్లో తక్కువ ఉన్నాయి సో ఆ పరంగా చూసినట్లయితే ఇది ఖచ్చితంగా ఇది కూడా వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు ఈ రెండిటికి కూడా Amazon లో దగ్గర దగ్గర 4 స్టార్ అబోవ్ రేటింగ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది సో మీ బడ్జెట్ ని బట్టి ఏది మీకు సూట్ అవుతుంది అనే దాని బట్టి ఈ రెండిట్లో ఏది కావాలో నేను డీటెయిల్ గా వీడియోలో చూపించడం జరిగింది కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏ మాత్రం స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు ఇది మా ఫ్రెండ్ ఆల్్రెడీ యూస్ చేస్తున్నటువంటి మిషన్ ఇది నేను నా సొంత డబ్బులతో నేను Amazon నుంచి తెప్పించినటువంటి మిషన్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి తెలుగు కార్ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్